కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు సిఐటియు రాష్ట నాయకులు అడ్వయ్య. మెదక్లో సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాలను నిలిపివేయాలన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్ నుంచి మార్కెట్ కమిటీ వరకు శ్రామిక, కర్షక, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట నాయకుడు అడ్వయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేయాలన్నారు. కనీస వేతనం నెలకు 18,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రక్షణ, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఫార్మా రంగాలలో ఎఫ్డీఐలను అనుమతించరాదని అన్నారు. 44 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కోరారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ మోడీ గవర్నమెంట్ వచ్చేంత వరకు 1,08,000 కోట్ల రూపాయలు అమ్ముడుపోతే ఈ 4.5 సంవత్సరాల కాలంలో 2,10,000 కోట్ల రూపాయలని ఇవాళ ప్రభుత్వ రంగ షేర్లు అన్నింటినీ కూడా అమ్మిన పరిస్థితుంది. ఇది దేశభక్తితమైన సమ్మె. అందుకని ఈ నిన్న ఈ రోజు జరిగినటువంటి సమ్మెలో మరి కార్మిక వర్గం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో నిన్న ఆల్రెడీ ప్రవేశపెట్టారు. కార్మిక చట్టాల సవరణల బిల్లును ఆల్రెడీ తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ పార్టీలన్నీ కూడా దాన్ని మద్దతు తెలపలేదు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఇవాళ కార్మిక వర్గం ఏ డిమాండ్లు అయితే తీసుకుంటా ఉన్నారో ఆ డిమాండ్లు న్యాయసమ్మతమైన డిమాండ్లు, ఆ డిమాండ్లు సాధించేంత వరకు ఈ ప్రభుత్వానికి గద్దె దించేంత వరకు కూడా కార్మిక వర్గం ఏకతాటి మీద నిలబడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం.